జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెల్ టవర్ను పేల్చివేసిన మావోయిస్టులు. ఇంటర్నేషనల్ ఇండియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్లో అంతర్జాతీయ నృత్యభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ రంగజ్యోతికి శ్రీరామ పాఠశాలలో అభినందన సభ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలంలో ఏదీరా గ్రామంలో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ని మావోయిస్టులు పేల్చివేశారు. టవర్ పేల్చివేత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాల్టి బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాగా బంద్ నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తారా యాడ్స్ అకాడమీ హైదరాబాద్ వారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు అంతర్జాతీయ వేదిక కౌలాలంపూర్ మలేషియాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుకంటి చందర్ హాజరై రంగజ్యోతి మన ప్రాంతం నుండి అంతర్జాతీయ కళాకారిణిగా ఎదగడం సంతోషకరమైన విషయమని, ఆమె రాబోయే రోజులలో మరిన్ని అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శన ఇవ్వాలని, ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ నృత్యభూషణ్ అవార్డు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రంగజ్యోతి గారికి రావడం చాలా సంతోషకరం. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కలకే వన్న తెచ్చినటువంటి రంగజ్యోతి గారు, ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా చేసినటువంటి రంగజ్యోతి గారు, నిజంగా ఈ యొక్క అవార్డు రావడం మా పారిశ్రామిక ప్రాంతానికే ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క రంగజ్యోతి గారి ఈ యొక్క ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక మంచి పరిణామం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు రంగజ్యోతి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కష్టాలు, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదల ఉంటే ఎవరైనా కూడా ముందుకు పోవచ్చు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు రంగజ్యోతి గారు నిలిచినారు. తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. ఒక ప్రతిభకు కష్టానికి ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి ఒక మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా మన గోదారికంలో అనేక మంది కళాకారులను తయారు చేస్తూ ఆ కళాకారుల యొక్క కళాత్మకమైనటువంటి ఒక సృజనాత్మకతను ఈ తెలంగాణ ప్రాంతంలో విస్తరింపజేస్తున్నటువంటి ఒక శిక్షకురాలు. ఈ ప్రాంతంలో ఎంతోమందికి సుపరిచిత్రాలు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా ఎంతోమందిని ప్రతిభగలగాలను ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ రంగజ్యోతి గారికి అంతర్జాతీయ పురస్కారం లభించడం ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. మలేషియాలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గొప్ప అవార్డును, నృత్యభూషణ్ పురస్కారాన్ని వారు స్వీకరించడం నిజంగా అభినందనీయ విషయం. మరి మేము డాక్టర్ జ్యోతి గారికి ఈ అవార్డు వచ్చినట్టుగా, పురస్కారం వచ్చినట్టుగా మేము భావించడం లేదు. ఈ ప్రాంత కళామా తల్లికి తప్పకుండా పురస్కారం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. తప్పకుండా మునుముందు వారికి మరిన్ని పురస్కారాలు రావాలి. వారి శిక్షణలో ఎంతోమంది కళాకారులు వృద్ధి చెందాలి. వాళ్ళు మన ప్రాంతానికి పేరు తేవాలి. మన ప్రాంత యొక్క కీర్తిని, ప్రతిష్టను నలు దిశల చాటింపేయేదంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి జ్యోతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంగజ్యోతి గోదావరి కని ప్రాంతంలోనే ఒక జ్యోతిలా వెలుగుతూ ఈరోజున అంతర్జాతీయ కళాకారిణిగా ఎదిగి పద్మభూషణ్ నృత్యభూషణ్ అవార్డును తీసుకోవడము చాలా సంతోషం. తను చిన్న స్థాయి కళాకారిణిగా ఉండి అంతటితో ఆగిపోకుండా ధైర్య సాహసంతో అనేక కష్టాలు కోర్చి కూచిపూడిలోను మరియు వరంగల్, హైదరాబాదు ప్రాంతాల్లో తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా తను నృత్యం కోసమో కళ కోసమో అంకితమై అనేక సర్టిఫికెట్లు సాధించి పిహెచ్డి పట్టా తీసుకొని ఈరోజు గోదావరికని ప్రాంతానికి ఒక మంచి వన్నె తీసుకొచ్చినటువంటి కళాకారిణిగా ఎదగడం చాలా అభినందనీయం. ఆమె ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వందలాది మంది కళాకారులను తీర్చిదిద్దాలని చెప్పి మేము ఆశిస్తూ ఆమెను అభినందిస్తున్నాము. నాకు మలేషియాలో అవార్డు రావడం, నృత్యభూషణ్ అవార్డు తీసుకోవడం సంకే రాజేష్ సార్ గారి వలన నాకు ఈ అవకాశం వచ్చింది.
నేను మలేషియాలో నృత్య ప్రదర్శన ఇచ్చి నృత్య భూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి కళాకారులు కానివ్వండి, నాతోటి విద్యార్థులు, నాతో నేర్చుకున్న ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి నాకు అక్కడి వరకు వెళ్ళడానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల నేను అక్కడికి వెళ్ళగలిగాను. కాబట్టి ఇలాంటి అవార్డ్స్ ఇంకా నాకు అంటే తీసుకోవాలని, ఇంకా ఎన్నో నృత్య పరంగా నేను ఎంతో మందికి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, నృత్యంలో ఇంకా పేరిణి నృత్యాన్ని కూడా నేను ఇటీవలనే నేర్చుకోవడం ప్రారంభించాను, ఇందులో కూడా నేను ఎన్నో రాణించాలని కోరుకుంటున్నాను. వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచేరణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఓ రే నారే రే నారే, పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో, నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూన ఇది జానపదాల మాల, కొట్లాటన నేర్పిన నేల. నీళ్ళ విప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచేరణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమైక్య సలహాదారులు దయానంద్ గాంధీ, అయ్యదేవర వెంకటేశ్వర్లు, జ్యోతి, స్వప్న, మహేష్, ముప్పు సురేష్ పాల్గొన్నారు. మావోయిస్టులు ప్రకటించిన బంద్ సందర్భంగా వన్ టౌన్ రెండో సిఐ మహేందర్ తన సిబ్బందితో గోదావరి కనిలో ముఖ్య ప్రాంతాలలో వాహనాలను మరియు స్థానిక లాడ్జీలలో తనిఖీలు చేపట్టారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మరియు బస్టాండుల్లో అనుమానితుల బ్యాగులను సోదా చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ స్వామి, కానిస్టేబుల్స్ లక్ష్మణ్, సీను, అఖిలుద్దీన్, సదానందం పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం కమిషనరేట్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరించారు. ప్రతి ఏటా సమగ్ర సమాచారంతో ప్రతిష్టాత్మకంగా డైరీని పోలీస్ అధికారులు రూపొందించి పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇతర అధికారులకు పంపిణీ చేస్తున్నామని, పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది ఫోన్ నెంబర్లు, పోలీస్ అధికారులు సామాజిక సేవల్లో శాంతి భద్రతల్లో పాల్గొన్న చిత్రాలను డైరీలో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ చంద్రయ్య, సిఐ మల్లయ్య, సిపిఓ ఏవో సతీష్, సిసి రవీందర్, రామగుండం కమిషనరేట్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు